హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ విలేజ్ లైఫ్. అందరు బాగున్నారండి, అందరు బాగున్నారండి, మేము కానీ బాగున్నామండి. ఏం లేదండి, హెయిర్ గ్రోత్ గురించి ఒక ఆయిల్ రెడీ చేసామండి. మంచి హెయిర్ రావాలంటే ఈ ఆయిల్ మీరు కానీ ఇంట్లో ఒక్కసారి రెడీ చేసుకొని హెయిర్కి రాయండి. ఎంత బాగా హెయిర్ గ్రోత్ అంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ వస్తుంది చూడండి. ఒక్కసారి మీరు కానీ ట్రై చేయండి. రండి, తయారీ విధానం చూద్దాం. రండి, ఆయిల్ తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. రండి, కరివేపాకు చూడండి. కరివేపాకు తీసుకున్నా కొంచెం, ఒక కప్పు గోరెంట్లాకు చెట్టుది కోసుకొచ్చామండి, ఫ్రెష్గా ఉంది చూడండి. కరివేపాకు కానీ ఫ్రెష్గా ఉంది చూడండి. ఆయిల్ అండి, ఆయిల్ తీసుకున్న పారాషూట్ ఆయిలు, మెంతులు, ఆనియన్ ఒక 4 ఆనియన్ తీసుకున్నానండి చూడండి. ఆనియన్ ముందుగా కట్ చేసేసుకున్నామండి. ఆనియన్ ఎప్పుడైనా సరే చూడండి, ఆయిల్కి మనము ఏ ఆనియన్ తీసుకోవాలంటే ఈ రెడ్గా ఉండాలి చూడండి. ఇలా రెడ్గా ఉంటేనే ఆయిల్కి బాగా పనిచేస్తుందండి. ఆయిల్ రెడ్గా ఉండాలి. ఆనియన్ మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి చూడండి, రెడ్గా ఉండే ఆనియన్ తీసుకుని చూడండి. మొత్తం కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. 175 ml చూడండి, మొత్తం ఆయిల్ వేసేసుకుంటున్నానండి. 4 ఆనియన్లు పడతాయండి. 75 ml ఆయిల్కి మొత్తం 4 ఆనియన్లు పడుతుంది చూడండి. మొత్తం చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకున్నాం. ఆనియన్ మొత్తం వేసేసుకుందాం. ఆయిల్ కానీ కొంచెం హీట్ ఎక్కిందండి చూడండి, మొత్తం పొంగుతుంది. చిన్నగా వేసేసుకోవాలా, మొత్తం ఆనియన్ మొత్తం వేసేసుకోవాలా. ఆనియన్లో చాలా పవర్ ఉందండి. ఆయిల్ రెడీ చేసుకోండి. మీరు కానీ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క నెలలోనే మీకు ఎంత మార్పు అంటే ఎంట్రికల్లో సిల్కీ హెయిర్ కానీ అవుతుంది చూడండి. ఈ ఆయిల్ వల్ల సిల్కీ హెయిర్, మంచి గ్రోత్, మంచి షైనీగా ఉంటుంది చూడండి మన ఎంట్రికల్లో ఆయిల్ వల్ల. ఈ ఆయిల్ వల్ల చూడండి, కరివేపాకు కానీ వేసుకుంటున్నామండి. అది కొంచెం ఆనియన్ బాగా ఇదైందండి. ఇప్పుడు మనం కరివేపాకు కానీ వేసేసుకున్నాము. ఇప్పుడు గోరెంట్లకు కానీ వేసేసుకుందామండి. మొత్తం ఒక కప్పు గోరెంట్లకు వేసేసుకోవాలా. గోరెంట్లకు కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు బాగా ఎంట్రికల్కి నల్లగా చేస్తుంది చూడండి. ఎప్పటికైనా సరే చూడండి, కరివేపాకులో ఆ పవర్ ఉంది. కరివేపాకు వేయడం వల్ల ఎంట్రికలు బాగా నల్లగా అవుతాయండి. గోరెంట్లకు కానీ బాగా చలువ వల్ల ఎంట్రికలు బాగా గ్రోత్ వస్తాయి. మెంతులు కానీ బాగా ఉపయోగం ఉందండి ఎంట్రికలకి చూడండి. కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మెంతులు. మొత్తం ఇది కొంచెం బాగా ఆనియన్ అనేది కొంచెం రెడ్డిష్ రావాలండి. ఎక్కువ రెడ్డిష్ రాకూడదు, ఎందుకంటే నల్లగా కాకూడదండి ఆనియన్. కొంచెం లైట్గా రెడ్డిష్ రావాలి ఆనియన్. ఇంకా అప్పుడు దానికి ఆనియన్ అంతా పవరు నూనెలో వచ్చేసింటుంది. ఎక్కువ రెడ్డిష్ రావడం వల్ల నూనె కాలిపోతుంది చూడండి. అందువల్ల ఎక్కువ రెడ్డిష్ రాకూడదు ఆనియన్. లైట్గా రెడ్డిష్ రావాలా చూడండి. లైట్గా వచ్చినాయండి, రెడ్డిష్ వచ్చేసింది. మనం దించేసుకున్నాం కానీ ఇప్పుడు ఆయిల్ చల్లగానే అయిపోయిందండి. దించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక షీషాలో స్టోర్ చేసేసుకుందాం ఆయిల్. చూడండి, స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనం చూడండి ఏ కలర్ వచ్చేసిందా. చాలండి, ఇలా కావాలా చూడండి ఆయిల్ మొత్తం చూడండి. ఇంత రెడ్డి చేస్తే చాలండి ఆనియన్ మొత్తం. ఆయిల్ మొత్తం ఉడవేసుకుంటున్నాం. చూడండి కొంచెం ఉంది ఆయిల్, అది కానీ వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు చాలామంది ఆయిల్ పట్టించుకోవటం లేదండి హెయిర్కి. ఇప్పుడు చెట్లు ఉంటాయండి మనకి, చెట్లకి నీళ్ళు వేస్తేనే కదండి అది చెట్లు కానీ గ్రోత్ వచ్చేది. అలాగే ఆయిల్ కానీ పట్టేయాలండి హెయిర్కి. పట్టిస్తేనే మనకి ఎంట్రికల్లో కొంచెం బలం అనేది, ఎంట్రికల్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఏం లేదండి, ఇప్పుడు పొద్దున పూటలా పట్టిస్తే కొంతమంది పట్టారు కదండి, అందువల్ల మనం రాత్రిల పూట అయినా కానీ ఆయిల్కి కొంచెం బాగా కుదుళ్ళకు పట్టించి బాగా మసాజ్ చేసుకొని పనుకుని పొద్దున్నే లేచి స్నానం చేసేయాలి అంతే. చూడండి ఆయిల్ రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఇలా తప్పకుండా ట్రై చేయండి, వాడండి చూడండి. ఎన్ని ఎంట్రికలు బాగా హెయిర్ పెరుగుతుంది చూడండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. నా వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.